మీ అందరి చేతులెత్తి మొక్కుతున్నా. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉండండి. కరోనా చాలా విజృంభిస్తుంది, చాలా విజృంభిస్తుంది. సెకండ్ వేవ్ మనుషులకు తెలియకుండానే చాలా బాధాకరంగా అయిన విషయం ఇది. అసలు ఏడవాలా సావాలా బాధ, అసలు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం. 10 రోజులు గడవకముందే ముందుగా మా నాన్న తీసుకుపోయింది, వారం గడవక ముందే మా అమ్మ అమ్మ చనిపోయింది, 2 రోజులు కాకముందే ఇప్పుడు మా అన్న చనిపోయింది, మా పెద్దన్నయ్య. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలారా, ఎవరిళ్ళల్లో వాళ్ళే ఉండండి. దయచేసి అనవసరంగా బయట తిరగకండి, అత్యవసరమైతేనే బయటికి రండి. ఎందుకంటే మనము చాలా లో క్లాసు మిడిల్ క్లాసు మనం బ్రతికించుకోలేని స్థితిలో మనం ఉంటాము. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. అమ్మను నాన్నను పెద్దన్నయ్యను కోల్పోయిన బాధలో నేను చెప్తున్నా, మన ఆస్తులు అమ్ముకున్నా కూడా మనం దక్కించుకోలేము. ప్లీజ్ మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో వైద్యం ఉచితంగా అందదు, విద్య ఉచితంగా అందదు. మన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు విద్యా వైద్యం అందిన నాడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని తను కలలుగన్నారు. తను కలలుగన్న కలలో తను ఒక్కటే ధ్యేయంగా విద్యాడే నిజమైన భారతదేశంగా నేను గర్విస్తానని చెప్పాడు. కానీ మనకు మన తెలంగాణలోనే కాదు, ఎక్కడైనా మనకు విద్య ఉచితంగా అందదు, వైద్యం ఉచితంగా అందదు. మనము లక్షలు పెట్టుకున్నా దక్కించుకోలేము ఈ ప్రైవేట్ ఆసుపత్రుల వంటి తిరిగి. బంజారా హిల్స్ విరించి హాస్పిటల్లో ఉన్నాను నేను ప్రజెంట్. మా అన్నయ్య ఎక్స్పైర్ అయిపోయాడు 2 రోజుల ముందు. మా అమ్మ చనిపోతే మా పెద్దన్నయ్యను దక్కించుకుందామని మా అమ్మ చనిపోయిన విషయం కూడా మా పెద్దన్నయ్యకు చెప్పలేదు, అయినా కూడా మా పెద్దన్న దక్కలేదు. మాకు పెద్ద దీపాలు లాంటి వాళ్ళు మా నాన్న అమ్మ పెద్దన్నయ్య ముగ్గురు ఒకటేసారి కోల్పోవడంతో చాలా బాధాకరమైన విషయం ఇది. మీరందరు జాగ్రత్తగా ఉండండి దయచేసి. అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలి, లేకపోతే లేదు. మనము బలిసినోళ్ళం కాదు, మనము లేనోళ్ళం, మనము తిండి లేనోళ్ళం. కాబట్టి మనము ఉన్న తిండిని ఇంట్లో కూర్చొని ఉమ్మడిగా లాక్డౌన్ మన ఇంటి వరకే వేసుకొని మన ప్రాణాలను మనం అడ్డుకవచంగా నిలుపుకుందాం. ఓకేనండి, ఉంటాం.